సాగు విధానంలో కొందరు రైతులకు అంతగా అవగాహన ఉండదు. ఏ పంటకు ఎలాంటి జాగ్రత్తలు వహించాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారుల సూచనలు తీసుకోరు. తోటి రైతు వాడుతున్న ఎరువులేమిటో తెలుసుకుని దాన్నే అనుసరిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ఒక్కో భూమికి ఒక్కో లక్షణం ఉంటుంది. అన్నింటికీ ఒకే రకమైన ఎరువులు పనికిరావు. భూసార పరీక్షలు చేయిస్తే అవసరమైన ఎరువులేంటో తెలుసుకోవచ్చు. దీంతో సాగు ఖర్చు తగ్గి అధిక దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ రాయల శ్రీనివాసరావు. సాగు విషయంలో రైతులు విచక్షణారహితంగా వ్యవహరించొద్దు. తమ వ్యవసాయ భూమికి ఎలాంటి ఎరువులు వాడాలో తెలుసుకుని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలి. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. ఎక్కువ దిగుబడి వచ్చి లాభాలు గడించొచ్చు. అడ్డగోలుగా ఎరువులు వాడటం వల్ల భూమి నిస్సారమవుతుంది. భవిష్యత్లో పంటలకు పనికిరాకుండా పోతుంది. భూమిలో ఏ ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు అవసరం. భూసార పరీక్షల ఆధారంగా సాగు చేయాలి. సాగు భూమి నుంచి తీసిన మట్టి నమూనా సేకరణకు ప్రస్తుతం అనువైన సమయం. అయితే భూసార పరీక్షల కోసం మట్టిని ఏ విధంగా సేకరించాలో రైతులకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ రాయల శ్రీనివాసరావు. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా రైతు సోదరులు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో ప్రధానంగా కూడా మనం మాట్లాడుకునేది ఏమిటంటే ప్రస్తుతము భూసార పరీక్షలు. ఈ భూసార పరీక్షలను కంపల్సరీ ప్రతి రైతు సోదరులు కూడా సమగ్రంగా అలవాటు చేసుకొని మంచిగా పంటలు పండించుకున్నట్లయితేనే దిగుబడులు ఏమాత్రం తేడా లేకుండా అదేవిధంగా రైతు ఆర్థికంగా పరిపుష్టి కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ భూసార పరీక్షలను తీసుకున్నట్లయితే ప్రధానంగా అంటే రైతు సోదరులు ఖరీఫ్లో రబీలో సమ్మర్లో పంటలు వేసిన తర్వాత మే నెలలో అంటే మే నెలలో భూమి ఖాళీగా ఉంటుంది కాబట్టి మే నెలలో సాధారణంగా ప్రతి రైతు సోదరులు కూడా ఈ భూసార పరీక్షలు చేపట్టుకోవడానికి మంచి సమయం అనేది మనం తెలియజేసుకోవాల్సిన అవసరం. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ భూసార పరీక్షల్ని సాధారణంగా ప్రతి ఎకరానికి ఒక 8 శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రతి ఎకరంలో కూడా ఆ 8 శాంపిల్స్ అనేవి జిగ్జాగ్గా తీయాలి. అంటే గట్ల దగ్గర కాకుండా, కాలువల్లో కాకుండా, నీరు నిలబడ్డ ఏరియాల్లో కాకుండా, అదేవిధంగా చెట్టు నీడల్లో కాకుండా, ఇటువంటి ప్రదేశాలను తప్పించి మిగతా ఏరియాలో జిగ్జాగ్గా మనం తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సాయిల్ శాంపుల్ సేకరించేటప్పుడు ప్రధానంగా రైతు సోదరులు వి షేపులో మనం చిన్న ఒక 15 సెంటీమీటర్ల గుంట తీయాలి. ఈ వి షేపులో తీసిన గుంటని చివరి పై అంచు నుంచి చివరి కింద అంచు వరకు కూడా ఒకే పక్క నుంచి మట్టి సేకరించాలి. ఆ సేకరించిన మట్టి దాదాపు ఒక 2 కిలోలు తీసుకున్న తర్వాత ఆ 8 శాంపుల్స్ నుంచి ఆ 8 కిలోల అంటే 2 కిలోల మట్టిని దాదాపుగా 4 భాగాలు సమభాగాలు విభజించాలి. ఆ సమభాగాలు విభజించిన తర్వాత ఆపోజిట్ భాగాలు 2 ఎదురెదురు భాగాలను తీసేసి ఇంకో 2 ఎదురెదురు భాగాలను కలపాలి. ఆ దానిని కూడా మరలా 4 భాగాలు చేసి మళ్ళీ 2 ఎదురెదురు భాగాలు తీసి ఒక 2 భాగాలు కలపాలి. ఆ విధంగా మనకు ఒక 1 కిలో వచ్చేటట్టు మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఈ విధంగా తీసుకున్న మట్టిని మనం తేమ కానీ అదేవిధంగా చెట్టు ఆకులు కానీ కాడలు కానీ ఏదైనా పంట అవశేషాలు కానీ ఇటువంటి ఏమీ లేకుండా దానిని నీడలు ఆరబెట్టుకొని దాని తర్వాత దాన్ని మెత్తగా పొడి చేసుకొని ఆ శాంపుల్ని ప్రధానంగా మనకు పాలిథీన్ కవర్ బ్యాగ్స్లో మాత్రమే మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ముఖ్యంగా మనం రసాయన ఎరువుల బస్తాల్లో కానీ లేదా గన్నీ బ్యాగ్స్లో కానీ తీసుకున్నట్లయితే పోషకాల్లో మనకు శాతం పోషకాల యొక్క భూసార పరీక్షలో తేడాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పద్ధతిలో మనం చేయకూడదు. ముఖ్యంగా మనకు ఈ భూసార పరీక్షలు చేసేటప్పుడు ఈ పాలిథీన్ కవర్లో తీసుకున్న తర్వాత ఆ శాంపుల్లో కంపల్సరీ కూడా రైతు సోదరు యొక్క నేము అదేవిధంగా ఆ భూమి ఏ పంట వేశారు గత సంవత్సరము అదేవిధంగా రాబోయే సంవత్సరంలో ఏ పంట వేస్తారు అదేవిధంగా సర్వే నెంబరు అదేవిధంగా అది ఇరిగేషన్ ల్యాండా లేదా మనకు వర్షాధారంగా పండేటువంటి ల్యాండా అనే ఆధారాలు కంపల్సరీ కూడా భూసారం కోసం తీసుకున్నటువంటి సాయిల్ నమూనాలు మనం తెలియజేయాలి. దాదాపుగా చాలా మంది రైతు సోదరులు ఒక పంట కాలంలో అంటే ఒక పంటని ప్రధానంగా 2 నుంచి 3 సంవత్సరాలు కూడా ఒకే పంటను పండిస్తూ పోతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఆ భూమిలో ఉన్న పోషకాలు మొత్తం దాదాపుగా సారం అంతా కోల్పోయి నిస్సారం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో రైతు సోదరులు ఏ పంట వేయాలి ఏ పంట వేయకూడదు అని దానికోసమే ముఖ్యంగా మనం ఈ భూసార పరీక్షలు చేయించుకుంటాం. ముఖ్యంగా ఈ భూసార పరీక్షలు చేయించుకున్న తర్వాత రైతు సోదరులకు నేలలో భాస్వరం ఎంత ఉంది, నత్రజని ఎంత ఉంది, అదేనా పొటాష్ ఎంత ఉంది, మైక్రోన్యూట్రియంట్స్ జింక్ కానీ ఐరన్ కానీ ఎంత ఉంది అనేది తెలుసుకుంటారు. ఈ యొక్క పోషకాల శాతాన్ని బట్టి నెక్స్ట్ రాబోయే పంటకి ఎంత అవసరమో అంటే నత్రజని తక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవటము, భాస్వరం బాగా ఎక్కువగా ఉంటే భాస్వరం ఎరువులు కొంచెం తగ్గించుకోవటము, పొటాష్ నిల్వలు ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకోవటం కానీ ఆ విధంగా మనం సిఫార్సు చేయడం జరుగుతూ ఉంది.
ఈ సిఫార్సుల ఆధారంగానే రైతు సోదరులు మనకు పంటలు పండించుకున్నట్లయితే దాదాపుగా ఆర్థికంగా నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. భూసారాన్ని కూడా మనం కంపల్సరీ కూడా కాపాడుకున్న బాధ్యత కూడా మన పైన ఉంటుంది కాబట్టి భూసారాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ముఖ్యంగా మనకు ఈ యొక్క భూసార పరీక్షలు అనేవి రైతు స్థాయిల్లో చాలా మంది రైతు సోదరులు వారే స్వతహాగా తీసుకొని ఆ శాంపుల్ని దగ్గరలో ఉన్నటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ అధికారి గారిని సంప్రదించి కానీ లేదా వారికి దగ్గరలో ఉన్నటువంటి క్లస్టర్లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వారిని సంప్రదించి ఆ యొక్క శాంపుల్స్ని వాళ్ళకి ఇచ్చినట్టయితే వారు తగిన జిల్లాలో ఉన్నటువంటి భూసార పరీక్ష కేంద్రాలకు తరలించి అక్కడ నుంచి వారి యొక్క సమాచారాన్ని ఒక నెల రోజుల లోపల రైతులకు చేరవేయడం జరుగుతుంది. వేసవిలో పంట పొలాలు దాదాపు ఖాళీగా ఉంటాయి. ఈ నెలలో భూసార పరీక్షలు చేయించుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. కావున శాస్త్రవేత్తల సూచనల మేరకు మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు చేయించుకుంటే ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చు.